నా పేరు శ్రీకాంత్ రెడ్డి అన్న. అంటే ఫాదర్ పేరు నరసింహారెడ్డి బొక్క. ఇక్కడే ఉంటాం కొండాపూర్లో, గట్కేశ్వర్ మండల్, మేడ్చల్ డిస్టిక్, కొండాపూర్ విలేజ్. డైరీ ఫామ్ అండి, మీరు చూసారు కదా, దాదాపు ఒక 25 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాము. అంటే దీంట్లో డాడీకి ఎక్కువ తెలుసు, కాకపోతే మేము అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తుంటాము, అన్నీ చూసుకుంటాము. చేస్తే బాగానే ఉంటుంది, తెలియని వాళ్ళకంటే కొంచెం ఇబ్బంది. డైరీ అయితే మంచిగానే ఉందండి, మాకైతే ఇప్పుడు మంచిగానే నడుస్తుంది, మంచిగానే ఉంది. ఇంతకు ముందుకు ఆవులు ఉండే, ఫస్ట్ తీసేసి గొర్రెలు పెట్టడం అయింది. ఆవులు బెటరా గేదెలు బెటరా? గేదెలే బెటర్ అండి. గేదెలు, ఆవులు అంటే ఫ్యాట్ తక్కువ వస్తుంది కదా, మనకు అవి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ వస్తుంది. గేదెలు అంటే కొంచెం అటు ఇటు రొటేషన్ చేసుకోవచ్చు. గేదెలు పెంచితే కొంచెం ప్రాఫిట్ వస్తుంది. స్టార్టింగ్ ఎన్ని గేదెలతో చేసారండి? స్టార్టింగ్ ఉండే అప్పుడు కూడా ఒక 20-25 వరకు ఉండే, కాకపోతే రొటేషన్ చేస్తుంటాం. పాలి అని గేదెలు తీసేసి మళ్ళీ వేరే ఇవ్వడం అలా జరుగుతుంది. ఏ జాతి అన్న ఇప్పుడు ఉన్నాయి మీ దగ్గర? ముర్రానా? ముర్రానా, అన్నీ అన్నీ అవే ఉన్నాయి. ఒక గేదె ఎన్ని లీటర్లు ఇస్తుందన్న పొద్దున సాయంత్రం? అంటే ఇప్పుడు డేస్ బట్టి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత డేస్ పెరుగుతుంటే లీటర్స్ తగ్గుతుంటాయి. ఇంచుమించు 8-9 లీటర్ల వరకు ఇచ్చేది ఉంది పూట. ఓకే, మొత్తం మన డైరీలో ఎన్ని లీటర్లు వస్తాయన్నా రోజుకి మొత్తం? ఇప్పుడు పొద్దున సాయంత్రం కలిసి 140-120 వరకు అవుతున్నాయి అన్న. ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా, కొంచెం తగ్గినాయి ఇంకా మరి ఈ మధ్య. అదే, పచ్చి కూడా లేదు. దాని వేస్తారా? పత్తి పిండి, కందిచున్ని, గోధుమ పొట్టు, కుట్టి ఇంకా 2-3 వేయడం జరుగుతుంది. ఓకే, మీరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటా ఇది డాడీకి సపోర్ట్గా చేస్తున్నారు? హెల్ప్ ఏదో కొద్దిగా, ఇప్పుడు హాలిడేస్ కదా దానివల్ల రావడం లేదు. ఓకే ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి డాడీకి సపోర్ట్ చేస్తున్నాను? చిన్నప్పటి నుంచి 15-17 ఇయర్స్ అవుతుంది. ఓకే, దీని మీద పూర్తి అవకాశం వచ్చేసింది. కాకపోతే ఏంటంటే నా జాబ్ బయట, ఏదో ఇది కూడా చూసుకుంటుంటాం, రెండు చూసుకుంటున్నాను. ఈ లాక్డౌన్ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా మొన్న? అంటే లారీలు దానాలు రావడం ఆగిపోయినాయి కదా, ఈ 2 మంత్స్ నుంచి కొంచెం ఇబ్బందినే ఉంది. ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకి, డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తారా? సలహాలు అంటే వాళ్ళకి తెలిస్తే పెడితే బెనిఫిట్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఏం అవగాహన లేకపోతే కొంచెం కష్టపడవలసి వస్తుంది. ఒక 2-3 ఇయర్స్ పెడితే మంచిది, సేఫే, దాంట్లో లాస్ ఏమి ఉండదు, పెట్టుకోవచ్చు. అంటే స్టార్టింగ్ ఎన్ని గేదెలతో పెట్టితే బెటర్? స్టార్టింగ్ ఒక 7-8 ఉన్నా మెయింటైన్ చేయొచ్చు అన్న, ఏం పర్లేదు. ఒక 7-8 ఉన్నా మెయింటైన్ చేయొచ్చు. మీ దగ్గర వర్కర్స్ ఎవరు లేరు, మీరే చేసుకుంటారు? ఉన్నారు, ఉన్నారా? సాయంత్రం ఈవినింగ్ వస్తారు, పాలు విండేసి వెళ్తారు, మిగతా పని మేము చేసుకుంటాం. ఎవరు మనోళ్ళేనా? బీహార్ వాళ్ళు? బీహార్ వాళ్ళే వస్తారు. వాళ్ళకి ఎట్లుంటుంది అన్న సాలరీ? 15 వరకు ఉందన్న ఈచ్ పర్సన్. ఈచ్ పర్సన్ ఒక 8-10 గేదెలు చూసుకోవాలా? చూసుకుంటారు. ఓకే అన్న, ఈ గేదెలను ఎక్కడి నుంచి తెచ్చారన్న మీరు? లోకల్లో కొన్ని తీసుకుంటాం, కొన్ని బెంగళూరు నుంచి తెస్తాము. ఓకే, కొంచెం దూరం దూరం వెళ్ళి తీసుకొస్తుంటాం. ఒక్కొక్కసారి ఒకటేసారి 5-10 అట్లా తేవడం జరుగుతుంది. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా అలగ్ ఉంటాయి? అలాగ ఉంటాయి. బెంగళూరు నుంచి తెస్తే ఎంత ఉంటుంది ఒక గేదెకి ట్రాన్స్పోర్ట్? ఒక గేదె కానీ ఉండదేమో, ఒక 10-8 కలిపి అట్లా అలా ఉంటుంది. ఎంత ఉంటుంది? 10-8 కలిసి ఇంచుమించు 6.5-7 లక్షల వరకు పెట్టకూడదు. ఓకే, అంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంత ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ లారీ కదా, లారీయా, కిలోమీటర్ దాన్ని బట్టి ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఎట్లుందన్న ప్రాఫిట్? బాగానే ఉందా? బాగానే ఉందన్న. మాకైతే మేము ఇంచు దాదాపు 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా, మాకు లాస్ ఏం లేదు ఇప్పటి వరకు కూడా. ఓకే, దాన ఖర్చు ఎంత వస్తుందన్న రోజుకి? ఒక 2 బిల్లులు దాన ఖర్చు పోతే ఒక బిల్లు మిగులుతుంది అన్న. ఓకే, అంటే 10 డేస్ లాగా ఒకసారి బిల్ ఇస్తారు. 2 టైమ్స్ దానకు పోతాయి, ఫుడ్కి ఒకటి మిగిలిపోతుంది. ఓకే, మంత్లో? మంత్లో. ఓకే, ఇప్పుడు ఎంత మిల్క్ కాస్ట్ మీరు పర్ లీటర్కి ఎంత సేల్ చేస్తారు డైరీ? 70-80 వరకు వస్తాం డైరీలో. ఇప్పుడు బయట అయితే 100 తీసుకుంటారు, కొందరు
110 అట్లా తీసుకోవడం జరుగుతుంది. ఏ జాతి గేదెలు ఎక్కువ ఇస్తాయన్న పాలు మీకు తెలిసినంత వరకు? దూల్యా బాగానే ఉంటుంది, ఇది ముర్రా కూడా బాగానే ఉంటుంది. దూల్యా అంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇది ముర్రా అంటేనేమో మనం ఈ లోకల్ కదా. థ్యాంక్స్ అన్న, ఎంత దూరం వచ్చినందుకు. ప్రతి ఒక్కరూ సిబి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, మీ మిత్రులకు తెలియజేయండి. ధన్యవాదాలు. జై హింద్.